హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి అనేక సంక్షేమ పథకాలు అయితే ఇస్తుంది అయితే కొన్ని సంక్షేమ పథకాలు విద్యార్థులకు సంబంధించి అయితే ఉన్నాయి తల్లులకు విద్యార్థి తల్లుల ఖాతాలు అమౌంట్ అయితే వేసే ఉన్నాయి దానికి సంబంధించి ఈ పథకం కొందరికి మాత్రమే అమలు చేస్తున్నారన్నమాట చాలామందికి రద్దు చేయడం జరిగింది దానికి గల కారణాలు చూపిస్తూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు చూడొచ్చు జగనన్న విద్యా దీవెన మీకు వర్తించదు అనర్హులుగా పేర్కొంటూ దరఖాస్తులకు నోటీసులు జగనన్న విద్యా దీవెన పథకానికి అనర్హులుగా గుర్తించిన వారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది ఏ కారణంతో బోధన రుసుములు పథకానికి అనర్హులుగా మారో వాటిలో చెబుతున్నారన్నమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడో విడత జగనన్న విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ జాబితాను సచివాలయం వారిగా సంక్షేమ కార్యదర్శి పంపింది అనర్హులుగా తీరిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా బంధువుల్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ నోటీసులు అయితే అందించాలని స్పష్టం చేసిందనమాట వారి నుంచి సంతకం సేకరించి ఇక్కడ ఒక కాఫీని అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో ఇందుకు రెండు రోజులు గడువును నిర్దేశించింది ప్రభుత్వం జారీ చేసిన ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండటము నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం ఆదాయ పన్ను చెల్లింపుదారులు కావటం విద్యార్థి కోర్సు మధ్యలో మానివేసినట్లు స్థానిక విచారణలో తేలటం తదితర కారణాలైతే పేర్కొంది అనర్హుల జాబితాలోకి చేరిన వారిలో ఎవరైనా అర్హులు ఉన్నట్లే భావిస్తే గ్రామ సచివాలయంలో రాతపూర్వక వివరణ ఇచ్చి ద్రువపత్రాలను ఈ నెల ఇరవై ఒకటిలోకి అందించాలని స్పష్టం చేసింది ఇక్కడ రెండంచెల తనిఖీ తర్వాత అర్హత ఉంటే జాబితాలో పొందుపరుస్తారని చెప్పారనమాట సో చూశారు కదా ఈ విధంగా అనర్హులు అంటే అర్హత అయితే కోల్పోతున్నారన్నమాట వారందరూ కూడా నోటీసులు అయితే ఇస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి